ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అంజలి రాము కూతురన్న విషయం ఎలాగైనా వాళ్ళింట్లో తెలియాలి. దీపావళి పండగలో అందరూ బిజీగా ఉన్నారు. చెప్పడానికి ఇదే సరైన సమయం. ఈరోజు అందరి ఇళ్లలో దీపాలు వెలుగుతాయి, కానీ గీత ఇంట్లో మాత్రం దీపాలు ఆరిపోవాలి. గీత ఇంట్లోనే కాదు, గీత జీవితంలో అసలు వెలుగే లేకుండా చేస్తాను. నందిని జాగ్రత్త, కింద పడిపోకుండా ఆడుకోండి. ఇల్లంతా దీపాలతో కళకళలాడుతోంది, మనసంతా సంతోషంతో నిండిపోయిందనుకో. నిజమేరా శివయ్య, ఇల్లంతా దీపావళి కాంతులతో మెరిసిపోతోంది. ఆడవాళ్లుండే ఇంట్లో ఆ సందడే వేర్రా. అంటే ఏంటి నీ ఉద్దేశం? మగవాళ్ళుంటే రాదనా? కాదురా, ఎందుకంటే స్త్రీ అంటే ప్రకృతి, అందమనేది ప్రకృతిలోనే ఉంది. మరి ఆడది లేకపోతే అందం ఎక్కడుంటుంది చెప్పు. పూర్ణిమని మాటల్లో నిన్ను జ్ఞానంలో గెలవడం చాలా కష్టం. రఘు త్వరగా ఇవ్వరా, నేను కలుస్తాను చూడు. అమ్మో నేను అటుపోతాను. మీరు కూడా కాల్చండమ్మా, నాకివ్వు నాకివ్వు. ఇలా తిప్పాలి తిప్పాలి. రఘు వీళ్ళకు కూడా ఇవ్వు. పిల్లలు, టపాకాయలు కాల్చేటప్పుడు జాగ్రత్తగా కాల్చాలి, సరేనా? ఈ మాట ప్రతి సంవత్సరం చెప్పేదే కదమ్మా, జాగ్రత్తగా కాలుస్తాంలే. అరవింద్, నందిని, అంజలి ఎక్కడా? మీతో ఆడుకోలేదా? ఏమో తెలీదమ్మా, మా దగ్గరకి అయితే రాలేదు. అంజలి, గీత, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆ
అమ్మా. బయటందరూ వాళ్ళమ్మ నాన్నలతో దీపావళి పండుగ జరుపుకుంటున్నారు. అమ్మ చేత అన్నం తినిపిస్తుంటే నాన్న చేతులు పట్టుకుని టపాసులు కాలుస్తున్నారు. కానీ నేను మాత్రం ఏమి సంబంధం లేని వాళ్ళింట్లో ఇలా ఉన్నాను. ఎందుకమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయా? నువ్వు లేవు, నాన్న ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో కూడా తెలీదు. నాకిక్కడ ఉండాలని లేదమ్మా, నన్ను కూడా నీతో పాటు తీసుకుపోయి ఉండొచ్చు కదా. చుట్టూ అందరున్నా ఆ నాదలో బ్రతకలేకపోతున్నా, నన్ను కూడా తీసుకుపో అమ్మా. అంజలి, అంజలి, ఏంటమ్మా నువ్వు ఒక్కదానివి ఎక్కడ కూర్చున్నావు? బయటికి రావచ్చు కదా. నేను ఒంటరిదాన్నే కదా ఆంటీ, ఎక్కడుంటే ఏముంది? ఒంటరిదాన్ని ఎలా అవుతావు అంజలి? నీకంటూ గీత రూపంలో అమ్మ ఉంది. నానమ్మ, తాతయ్య, బాబాయ్, పిన్ని, తమ్ముడు, చెల్లెలు అందరూ ఉన్నారు కదా. నువ్వు ఒంటరిదాన్ని ఎలా అవుతావు చెప్పు. రక్త సంబంధం కాదు కదా ఆంటీ. నీ బాధ నాకు అర్థమవుతుంది అంజలి. రక్త సంబంధం ఉంటేనే అది బంధుత్వం అనుకుంటే ఎలా చెప్పు? ప్రేమ ఆప్యాయతలుంటేనే నిజమైన బంధుత్వం అవుతుంది. ఆ విషయంలో నువ్వు అదృష్టవంతురాలి అంజలి. నిన్ను ప్రేమించే వ్యక్తుల మధ్య ఉన్నావు. ఎవరున్నా అమ్మా నాన్నల ప్రేమ ముందు అవి సాటి రావా అంటే, అమ్మ లేదు నాన్న ఉన్నా లేనట్టేగా. నీకు అమ్మంటే చాలా ఇష్టం కదా? చాలా. మీ అమ్మ ఎలా ఉంటుంది? గీతలా ఉంటుందా? మా అమ్మ తెల్లగా చాలా అందంగా ఉంటుంది. నేనంటే అమ్మకి చాలా ఇష్టం. అవునా? ఫోటో ఉందా? ఒకసారి నాకు చూపిస్తావా? మీకెందుకు చూపించాలి? చూసి మాత్రం ఏం చేస్తారు? గీతతో మాట్లాడి మా నాన్ననేమన్నా తీసుకొస్తారా ఏంటి? మీ నాన్న గురించి గీత చూసుకుంటుంది కానీ మీ అమ్మ ఫోటో నేను ఒకసారి చూడొచ్చా? ఫోటో నా దగ్గర లేదా ఆంటీ. సరే, ఉన్నప్పుడు ఎప్పుడైనా చూపిస్తూలే కానీ. పద, బయట అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు లేకపోతే అందరూ డిస్టర్బ్ అవుతారు. నువ్వు కూడా అరవింద్ నందినిలతో ఆడుకుందు గాని పదమ్మా. అంజలి, కాల్చమ్మా. ఏంటిది, అందరూ చూస్తున్నారు. వయసుకు తగ్గట్టు ప్రవర్తించండి. వయసు అయిపోయింది కాబట్టి బొమ్మ తుపాకీతో కాలుస్తున్నాను. అదే వయసులో ఉండుంటే నిజమైన తుపాకీ కాలుస్తారా ఏంటి? చచ్చూరుకుంటాను. అమ్మా గీత ఎలా వెలుగుతుందో చూడు. జాగ్రత్త.
ఇంకెలా ఇచ్చే అయిపోయింది ఆ నీ జడకి తగిలించి వెలిగించమంటావా వద్దులే వీటిని బాధ పెట్టడం దేనికి అంజలి నాన్నెవరో తెలుసుకోవాలి ముందు ఎవరికి అనుమానం రాకుండా సైలెంట్ గా ఇక్కడ నుంచి జారుకోవాలి అసలు ఈ అంజలి ముష్టోడి గెటప్ లో ఉన్నాడు ఇప్పుడు ఈ ముష్టోడి కోసం ఎన్ని గుడిమెట్లు వెతకాలో ఏంటో బయట ఎండలు మండిపోతున్నాయి వాటర్ బాటిల్ తీసుకుని వెళ్దాం పొద్దు పొద్దునే ఎక్కడికి వెళ్తున్నావు వంటగదిలోకి దాహం వేస్తుంటే వాటర్ తాగుదామని వెళ్తున్నాను వంటగదిలోకేగా వెళ్ళేది ఇదిగో ఈ చెరిగిన బియ్యం తీసుకెళ్లి అక్కడ పెట్టు ఈ ముసల్దాని వేరే పనే లేదు ఇప్పుడు ఈవిడితో వాదిస్తూ కూర్చుంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది అదేదో తీసుకెళ్ళి అక్కడ పడేస్తే పోలే సినీ దుంపదగా అలా వయ్యారంగా తిప్పుకుంటూ నడవకపోతే కాస్త చూసుకొని నడవచ్చుగా ఏయ్ వెళ్ళి ఆ చీపురు తీసుకొచ్చి ముందు ఆ బియ్యం శుభ్రం చేయి నీ పాట లేకుండా రోజంతా ఆ ఫోన్ టిక్కు టిక్కు లాడిస్తే ఇదిగో ఇలాగే వేళల్లో బలం పోయి రేపొద్దున ఆ ఫోను కూడా పట్టుకునే బలం పోద్ది నీకు ఇదిప్పుడే పడిపోవాలా దొరికాను కదా అని ఒక ఆట ఆడుకుంటుంది ముసల్ది రేపే నా బర్త్డే గీత రేపు నా నాన్నెవరో నాకు చెప్పాలంటే ఈరోజు ఖచ్చితంగా నాన్నని కలిసి ప్రయత్నం చేస్తుంది ఈరోజు నేను స్కూల్కి వెళ్లకుండా గీతని గమనిస్తూ ఉండాలి కానీ స్కూల్కి వెళ్ళానంటే గీత ఒప్పుకోదు ఇప్పుడు ఏం చేయాలి అంజలి ఏంటి అంజలి ఇక్కడేం చేస్తున్నావు చేతిలో ఆ ఉల్లిపాయలేంటి ఎందుకలా కంగారుగా ఉన్నావు ఒంట్లో బాలేదా ఇప్పటి వరకు బాగానే ఉంది ఇకపైనే జ్వరం రాబోతుంది ఈ మధ్య ఆన్లైన్ లో జ్యోతిష్యం చెప్పడం ఏమైనా నేర్చుకున్నావా జ్వరం వస్తుందంటున్నావేంటి వస్తుందా ఆంటీ వచ్చేలా ఈ ఉల్లిపాయలు చేస్తాయి ఇంత వయసు వచ్చింది ఉల్లిపాయలతో జ్వరం ఎలా వస్తుందో కూడా తెలీదా
అంటే నువ్విప్పుడు ఈ ఉల్లిపాయలతో జ్వరం తెచ్చుకుంటావా? అయినా ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది అంజలి? పోయిపోయి పుట్టినరోజు ముందు జ్వరం తెచ్చుకుంటున్నావు? మీ నాన్న ఎవరో తెలుసుకోవాలని నీకు లేదా? ఉంది కాబట్టి ఈరోజు స్కూల్కి వెళ్లకుండా ఈ జ్వరం వచ్చే ఏర్పాటు చేసుకుంటున్నాను. గీత ఈరోజు మా నాన్నని కలవడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తుంది. నేనిక్కడే ఉండి మా నాన్నెవరో తెలుసుకొని తీరుతాను. దానికోసం ఈ జ్వరం ఎందుకు అంజలి? మీ నాన్న ఎవరో తెలుసుకోవడానికే కదా నేను వెళ్తున్నా. ఆంటీ మీరు వెళ్తున్నారా? అంటే మా నాన్న ఎక్కడుంటారో మీకు తెలుసా? అంటే మీ నాన్న గురించి తెలుసుకోమని అంజికి చెప్పాను. ఆ విషయం కనుక్కుందామనే అంజుని కలవడానికి వెళ్తున్నాను. మీరు కూడా అదే పనిలో ఉన్నారా? అవునవును. సరే నేను ఆ పనిలో ఉంటాను. నువ్వు ఎవరో నిన్ను చూడకుండా నీ గదిలోకి వెళ్ళి జ్వరం తెచ్చుకునే పనిలో ఉండు. వెళ్ళు. సరే. అంజలి, నువ్వు ఇంకా స్కూల్కి రెడీ అవ్వలేదా? వెళ్తున్నాను గీత, 5 నిమిషాల్లో రెడీ అయి వచ్చేస్తాను. అరవింద్, నందిని, స్కూల్కి లేట్ అవుతోంది, మీరు రెడీ అయ్యారా? ఈరోజు నిన్ను స్కూల్కి వస్తేనే కదా ఆలస్యం జరిగేది. ఇంకాసేపట్లో నాకు జ్వరం వస్తుంది. గీతే స్వయంగా నన్ను ఇంట్లో ఉండమంటుంది. ఏ గుడి ముందు కనిపించకపోతే ఇంటికైనా వస్తాడని అనుకున్నాను. ఇక్కడ చూస్తే అంతా ఖాళీగా ఉంది. ఏదైనా అంజే గీతతో గొడవ పెట్టుకోకముందు చుట్టూ 4 సన్నాసులతో హ్యాపీగా ఉండేవాడు. కానీ ఇప్పుడేమో బిచ్చగాడు అవతారం వేయాల్సి వచ్చేసరికి అందరూ వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. డబ్బుకి లోకం దాసోహం అంటే ఇదేనేమో. నాకేం తెలీదు, నాకేం తెలీదు. అంజీ ముష్టోడు గెటప్లో ఎక్కడ దాక్కున్నాడో నాకు తెలీదు. అయినా అంజీ ఎవరో నాకు తెలీదు. నన్ను వదిలేయండి ప్లీజ్. మేడం, సార్ వీడియో కాల్లో ఉన్నారు. సారా? మాట్లాడండి. ఎవరయ్యా మీ సార్? అంజీ, నువ్వా? నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసు? చుట్టూ చూడు పూర్ణిమ, ఎటు చూసినా కళ్ళెంత చేసి చూస్తూ గమనించే సీసీ కెమెరాస్ ఉన్నాయి. అంటే నువ్వు ఇక్కడే ఉన్నావా? సరే, ఆగు, లోపలికి వస్తున్నాను. అవసరం లేదు. ఏం మాట్లాడాలన్నా ఫోన్లోనే చెప్పు. చెప్పాల్సింది నేను కాదు, నువ్వే. అంజలి, నాన్నెవరూ చెప్పకుండానే పారిపోయావు. విషయం చెప్పాక వెళ్ళొచ్చు కదా. ఎక్కడికి? శ్రీకృష్ణ జన్మస్థలానిక? ఇంకాసేపు అక్కడే ఉండుంటే పోలీసులు నన్ను అక్కడికే తీసుకెళ్లేవారు. తీసుకెళ్తే తీసుకెళ్లారులే. అంజలి నాన్నెవరూ చెప్పాక నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు అభ్యంతరం లే. నాకు తెలుసు పోర్ణిమ, నాతో అవసరం తీరిపోయాక నన్ను గోదాట్లో ముంచేస్తారని. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉంటే నిన్ను వెతుక్కుంటూ మీ ఇంట్లో వాళ్ళు, వాళ్ళు పిలిచాక పోలీసులు కూడా వస్తారు. నువ్వు ముందు ఇక్కడ నుంచి పో. లేదంజీ, అంజలి నాన్నెవరో నాకు తెలిసి తీరాలి. నువ్వు విషయం చెప్పే వరకు ఇక్కడ నుంచి నేను వెళ్ళను. ఎక్కడ దొరికారా మీరంతా నాకు? చివరికి నా ఇంట్లో కూడా నేను దాక్కునే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు.
ఎవరో ఒకరు నిన్ను వెతుక్కుంటూ రాకముందే నువ్వెక్కడి నుంచి వెళ్ళు. రేయ్ సెక్యూరిటీ, ఎక్కడదొచ్చావురా? పక్కనే ఉండమని చెప్పాను కదా. సార్ ఇక్కడే ఉన్నాను సార్. ముందా పిచ్చి దాన్ని బయటికి గెంటేయి. అలాగే సార్. మేడం మీరు వెళ్ళండి మేడం, సార్ కోపంగా ఉన్నారు మేడం. నువ్వు ఆగవయ్యా. చూడంజి బాబు, నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడికి ఎవ్వరూ రారు. ముందు అంజలి నాన్నెవరో చెప్పు. ఆయన నన్ను వెతుక్కొని ఎవరు వస్తారు? నువ్వే చూడు. నువ్వే కళ్ళు పెద్దవి చేసుకుని చూడు, నీ మొగుడు వస్తున్నాడు. నన్ను ఇరికించడానికే వచ్చావు కదా, ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు. పోయి నీ మొగుడితో చివాట్లు తిను. ఈయనేంటి ఇలా ఎంట్రీ ఇచ్చాడు ఇప్పుడెలా? మీరేంటండి ఇలా వచ్చారు? ఆ ప్రశ్న నేను అడగలేము. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంటి, నేనేదో తప్పు చేసి దొరికిపోయినట్టు, మీరేదో డిటెక్టివ్ లాగా కనిపెట్టినట్టు మాట్లాడుతున్నారు. మీరేమన్నా జేమ్స్ బాండ్ అనుకుంటున్నారా? కళ్ళు కప్పి తిరిగే మనుషుల్ని పట్టుకునే వాళ్ళని జేమ్స్ బాండ్ అని పిలిస్తే నేను జేమ్స్ బాండ్నే. ముందు నువ్వు ఇక్కడ ఎందుకున్నావో చెప్పు. ఓ, ఆ గీత చెప్పిందని నన్ను స్పై చేస్తున్నారా? నువ్వు చేసే పనులు ఒకళ్ళు చెప్పాలా? ఇన్ని సంవత్సరాల నుంచి భరిస్తూ ఉన్నాను కదా, నాకు తెలీదా? నిన్ను ఇంటి దగ్గర నుంచి ఫాలో చేసుకుంటూనే వచ్చాను. ఇప్పుడు నిన్ను కొట్టకుండా తీసుకెళ్లకుండా నువ్వే సైలెంట్గా నా వెనక్కి వచ్చి కూర్చో. నీతో నిజం చెప్పించడానికి నా దగ్గర కూడా ఒక ప్లాన్ ఉంది. రా. బలివడానికి మేకపోతను తీసుకెళ్తున్నట్టు ఉంది నా పరిస్థితి. మెడలో దండ ఒక్కటి తక్కువ. ఎక్కుతావా, నన్ను ఎక్కించమంటావా? నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ బ్యాగులో ఉన్న వస్తువుని ఆవిడ ఆర్డర్ చేసిన కేకులో పెట్టి డెలివరీ ఇవ్వాలి, అంతే. ఆ బాక్సులో ఏముంది సార్? బాంబ్. బాంబా? అరిచి అరిచి అలసిపోయా, ఇంక నాకు ఓపిక లేదు. నీ పెళ్ళాం పిల్లలు, ఈ బేకరీ అంతా బాగుండాలంటే నేను చెప్పించేయి, లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన పేర్లు రేపు ఉండవు. డబ్బు తీసుకో, ఐటములు పెట్టి డెలివరీ ఇవ్వు. తేడా వస్తే మాత్రం నా మీద ఉన్న శిక్ష ఇంకొంచెం పెరుగుతుంది, అంతే. ఫోన్ చేసింది మీరేనా? అవును నేనే. పనేంటి? నేను చెప్పింది వీళ్ళ గురించి. కాసేపట్లో గుడికొస్తారు. వీళ్ళు రాగానే మీరేం చేయాలంటే? అది మాకు వదిలేండి మేడం, మేం చూసుకుంటాం. మీరు చెప్పిన పని చేయాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఖర్చు ఎంతైనా పర్లేదు, కానీ పని అయిపోవాలి. ఈ పని చేయించింది నేనన్న విషయం అస్సలు బయటికి రాకూడదు. మాకు వదిలేమని చెప్పాం కదా, మేం చూసుకుంటాం. ఏంటలా కోపంగా ఉన్నావు? ఏం లేదు, అమ్మిచ్చిన లాకెట్ కదా, బాగుంది.
చాలా కాస్ట్లీ తెలుసా? అంకుల్ ఒకసారి ఆపండి. ఆటో ఎందుకు ఆపమన్నావమ్మా? ఏమైనా మర్చిపోయావా? లేదు, నేను గుడికి వెళ్ళాలి. మీరు అరవింద్ నందినిలని స్కూల్ దగ్గర దింపండి, నేను తర్వాత వస్తాను. అమ్మో, నువ్వు లేకుండానా? అమ్మ కొడుతుంది, మేము వస్తాం. చూడు, అమ్మ లాకెట్ వేసేటప్పుడు నన్ను గుడికి వెళ్ళమని చెప్పింది. మీరు ముందు వెళ్తారా లేదా? అవునా, అమ్మ చెప్పిందా? ష్యూర్గా చెప్తున్నావా? ష్యూర్గా చెప్తున్నాను అరవింద్. మీరు స్కూల్కి వెళ్ళండి, నేను గుడికి వెళ్ళి వచ్చేస్తాను. మా నాన్నెవరు చూపించమంటే ఈ లాకెట్లో నీ ఫోటో పెట్టిచ్చావా గీత? నీ ఫోటో ఉన్న లాకెట్ నేను వేసుకోను, నువ్వున్న లాకెట్ నాకు అవసరం లేదు గీత. పూజారి గారు, అంజలి పేరు మీద అర్చన చేయించండి. గోత్రం? హరితస్య గోత్రం. నామధేయం? అంజలి. అమ్మా, ఈరోజు అంజలి పుట్టినరోజు. తన జీవితం బాగుండాలని ఆశీర్వదించు తల్లి. మా నాన్న గురించి అడిగినా చెప్పవు, ఎంత బ్రతిమిలాడినా చూపించవు. పైగా నువ్వున్న లాకెట్ నా గిఫ్ట్గా ఇచ్చావు. నువ్వు నా మెడలో ఎప్పుడు నాతో ఉండడం నాకు ఇష్టం లేదు గీత. అందుకే ఈ లాకెట్ హుండీలో వేస్తున్నాను. నా పుట్టినరోజుకి ఈ లాకెట్ గిఫ్ట్గా ఇచ్చి నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, కానీ నాకు మాత్రం సంతోషాన్ని దూరం చేశా. అందుకే నీ సంతోషాన్ని కూడా నేను దూరం చేస్తాను గీత. ఎవరు పాపా నువ్వు? ఎందుకు ఆ బంగారు లాకెట్ని హుండీలో వేస్తున్నావు? అది అది మా అమ్మకు క్యాన్సర్ అండి, తను చనిపోతుందని డాక్టర్ చెప్పారు. దేవుడు కదా ఎవరినైనా తీసుకెళ్ళిపోతాడు, మా అమ్మని మాత్రం తీసుకువెళ్ళొద్దని మొక్కుకొని ఈ లాకెట్ హుండీలో వేస్తున్నాను. అయ్యో, మరి నువ్వు ఇలా చేస్తున్నావని మీ ఇంట్లో చెప్పావా? చెప్పానా ఆంటీ. మరి ఇంట్లో అందరూ ఒప్పుకున్నారా? ఒప్పించాను, అందరూ డబ్బులేస్తారు,
కానీ నా దగ్గర వేయడానికి ఈ బంగారం మాత్రమే ఉంది. తల్లిని కాపాడుకోవాలన్న నీ తాపత్రయమే మీ అమ్మను కాపాడుతుందమ్మా. నువ్వేం దిగులు పడకు. సరే నేను వెళ్తానండి. అలాగే. ఆ దేవుడు మీ అమ్మను కాపాడాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటాను. మీరేం కోరుకున్నారో మీ సమస్య ఏంటో నాకు తెలియదు, కానీ గాలి లేని చోట హారతి ఆరిపోవడం మాత్రం మంచి సంకేతం కాదు.